పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో పోయినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఉండగలిగినప్పుడు మీకు ఆత్మజ్ఞానం సంపూర్ణమైందన్నమాట. ఆత్మజ్ఞానం సంపూర్ణమైనంత వరకు తిరిగి తిరిగి అభ్యాసం చేస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము. ఎంతవరకు పుడుతుంటాము, చేస్తుంటాము? ఎప్పటివరకైతే ఈ పుట్టుక చావు రెండు సమానంగా అయిపోతాయో, పుట్టుకకు చాక్లెట్లు, మరుక్షణం చావు కూడా చాక్లెట్లు ఇవ్వగలుగుతారో, అప్పుడు మీ యొక్క ఆత్మజ్ఞానం పరిసమాప్తమైంది. అంతవరకు కాలేదు. ఇది మీకు మీకే లిట్మస్ టెస్టు. ఒక యాసిడా, ఒక ఆల్కలి అని ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అది ఎర్రగా అయితే యాసిడు, అది బ్లూగా అయితే ఆల్కలి. ఆ పదార్థం ఏమిటి, అది యాసిడా ఆల్కలియా అంటే లిట్మస్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. వెంటనే తెలిసిపోతుంది ఇది ఇది యాసిడు, ఇది ఆల్కలి, ఇది ఆమ్లము, ఇది క్షారము. మర్చిపోయింది తెలుగు నేను. అలాగే మనకు ఆత్మజ్ఞానం ఉందా లేదా ఎలా పరీక్షించుకుంటాం? ఇప్పుడు పుట్టిన పాప రేపు చచ్చిపోతే మనం అదే ఆనందంగా ఉంటే మనకి ఆత్మజ్ఞానం ఉందన్నమాట, గుర్తుంచుకోండి. ఎవరికి వారికే టెస్ట్. ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నెక్స్ట్డే మొగుడు చచ్చిపోయాడు, పెళ్ళాం చచ్చిపోయింది. ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా నీకు ఆత్మజ్ఞానం లేదు. ఎప్పుడు ఏడ్చినా నీకు అప్పుడు ఆత్మజ్ఞానం లేదు. అశోచ్యాన్ అనుభవ శోచస్త్వం. అశోచ్యాన్ అంటే ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. అశోచ్యాన్ అనవశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండిత. గతాసూన్ అంటే గతించినవాడు, అగతాసూన్ అంటే ఇంకా గతించినవాడు. నా అనుశోచంతి పండిత, పండితుడు గతించిన వాడి కోసం కానీ గతించబోయే వాడి కోసం కానీ ఏడవడు. ఏడిస్తే నువ్వు పండితుడు కావు.